సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్ పార్ట్ ఇది మన హ్యాండ్ ఎంత వరకు వస్తుందో అంత కూడా డ్రా చేసుకున్నాక ఫ్యాబ్రిక్ గ్లూ బాటిల్ తీసుకొని మన హ్యాండ్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఎంత వరకు వస్తుందో సో అంత వరకు కూడా ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ ని దానిపైన ఇలా స్టిక్ చేసేస్తున్నాను మీకు అన్ని వీడియోస్లో చెప్తున్నాను కదండి గోల్డ్ బాల్ చైన్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం షుగర్ బీడ్స్ని యూజ్ చేయొచ్చు దాని ప్లేస్లో సో దాని వెంటనే వచ్చేసి స్టోన్ లేస్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఈ డిజైన్ అయితే రెడ్ కలర్ మీద చాలా అంటే చాలా బాగుందండి వచ్చేసి ఫ్లిప్ స్టోన్స్ फ्रेम कुंदन सन कोड़ा अंटारु स्क्वेर शेप अंडी रेड कलर लो तीसुकुन्नानु डिफरेंट आफ साइजेस उंटुन्नायि कलर्स उंटुन्नायि चाला अंटे चाला बागुंटुन्नायि अवि इवि 10 ग्राम्स वच्चेसी 40 रूपीस वरकु पडुतुन्नायि टेन ग्राम्स ब्लौज मन की फिनिश अवुतुंदी टेन टू ट्वेंटी ग्राम्स वरकू ब्लौज सो ई विधंगा अन्नी अंटिंचुकुन्न तर्वात मल्ली दानी वेंटने गैप लेकुंडा ग्लू अनेदी अप्लाई चेसुकोनी स्टोन लेस मल्ली अटैच चेसुकोवाली चूसारु कदा ई विधंगा मीरैते मात्रं कोंचें ओक 2 मिनट्स गैप इच्चिन तर्वात అంటించేసుకోండి సో ఇక్కడ వీడియోలో కాబట్టి నేను అన్ని ఫాస్ట్ గా చేసేస్తున్నాను గ్యాప్ లేకుండా ఇప్పుడు వచ్చేసి సేమ్ కున్నన్స్ గ్రీన్ కలర్ అండి ఇవి ఎలా ఉంటాయంటే దానికి చుట్టూ కూడా జర్దోసి వచ్చినట్లు కనిపిస్తుంది సో జర్దోసి కుట్టే పని లేకుండా కున్నన్స్ చాలా బాగుంటున్నాయి సో ఇప్పుడు అంతా కూడా గ్రీన్ కలర్ అంటించేసుకోవాలి కొంచెం అంటించేసుకునేటప్పుడు గమ్ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందండి మనం ఎక్కడ గుట్టం కాబట్టి సో గ్రీన్ కలర్ కూడా ఫినిష్ అయిపోయాక దాని వెంటనే మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వరుస స్టోన్ లేస్ ని పెట్టుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకుంటేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది फाइनल का इंकोक लाइन गोल्ड बाल चेन नी अंटिचेस कोवाली सो बॉर्डर अंता अयिपोयाक పైన ఇలా గ్లూ అప్లై చేస్తున్నానండి ఇవి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ అన్నమాట కొంచెం బిగ్ సైజ్ టెంపుల్ డిజైన్ లాగా ఉంటుందండి డిజైన్ అయితే ఎంత బాగుంటుందో ఆల్్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా చెప్పాను కదా చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా గ్యాప్ లేకుండా పైన ఈ ట్రయాంగిల్ షేప్ కున్నన్స్ అన్ని కూడా ఈ విధంగా అంటించేసుకోవాలి దీనిలో కూడా కలర్స్ ఉంటాయండి నేనైతే ఇక్కడ వైట్ యూస్ చేస్తున్నాను అట్రాక్షన్ గా ఉంటుంది అనేసి రెడ్ కలర్ మీద సో చూసారు కదా మనకి సింపుల్ గా ఈ బోర్డర్ వేసుకున్నా చాలు అంత హెవీగా ఉంది ఇప్పుడు హ్యాండ్ ని కొంచెం హైలైట్ చేద్దామని మిడిల్ లో ఒక బిగ్ సైజ్ కున్నన్ తీసుకున్నానండి అది కూడా మల్టీ కలర్ లో తీసుకొని దాని చుట్టూ కూడా ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి
ఇప్పుడు మనం ఏదైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ ఈ విధంగా గ్లూ అప్లై చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ పార్ట్స్ చేసుకుంటా ఉంటే మనకి ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్ గా వస్తాయండి నాలుగు కార్నర్స్ లో పెట్టుకొని అప్పుడు మిడిల్ లో గ్లూ అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఈ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఏవైతే మనం బోర్డర్ లో పెట్టామో వాటిని ఆ బిగ్ సైజ్ కుందన్స్ చుట్టూ కూడా ఈ విధంగా పెట్టేయాలి గ్యాప్ లేకుండా చూసుకుంటూ డిజైన్ అయితే వీడియోలో కంటే రియల్ గా చాలా అంటే చాలా బాగుందండి దీని కిడ్స్ బ్లౌజ్ కి యూస్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ కి యూస్ చేసుకోవచ్చు ఆల్్రెడీ స్టిచింగ్ చేసిన దాని మీద కూడా ఈజీగా అయిపోతుంది అన్నీ కూడా స్టిక్ చేసుకోవడమే కాబట్టి బిగినర్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం హ్యాండ్ సింపుల్ గా ఉంది అనిపిస్తుంది సో అక్కడక్కడ ఈ విధంగా డాట్స్ అనేది మార్క్ చేసేస్తున్నాను फोर फोर कुंदन चुपना ट्रायंगल शेप कुंदन मल्ल विधा ग्लू अप्लाई चूसर कदा यह विधा फोर कुंदन गैप लेकुंडा बंच लागा हैंड पार्ट अंता यह विधा कदा సో ఇలా పెట్టుకొని నెక్ ఏం చేస్తారంటే మనం ఏదైతే హ్యాండ్ పార్ట్ లో బోర్డర్ చేసామో సేమ్ అదే బోర్డర్ ని బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ నెక్ మొత్తం కూడా సేమ్ ఈ విధంగానే బోర్డర్ వేసుకొని బ్యాక్ పార్ట్ అంతా కూడా అక్కడక్కడ ఈ విధంగా 4 4 కుందన్స్ ని పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి सो फाइनल मन हैंड पार्ट अयिते ई विधंगा रेडी अयिपोयिंदि नेक पार्ट एम लेदंडि ई हैंड कि एदैते बॉर्डर उंदो सेम अदे बॉर्डर नेक पार्ट अंता कूडा वच्चेस्तुंदि नाकैते चाला नच्चिंदि मीकु एला अनिपिंचिना कामेंट सेक्षन लो कामेंट चेयडं मात्रं मर्चिपोवद्दु अंड नच्चिते मात्रं खच्चितंगा लैक् चेसेयंडि होप ई वीडियो मीकु नच्चिंदनि अनुकुंटुन्नानु थैंक यू सो मच फर् वाचिंग अंडि थैंक यू बाय